ఇండియాలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ చైర్మన్ పదవిని నేడు దినేష్ కుమార్ కారా చేపట్టనున్నారు. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న రజనీష్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుండగా కొత్త చైర్మన్ను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభించి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన వేళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ తిరిగి గాడిలో పడేలా చేయడం అనేది దినేష్ గట్టి సవాలే అని బ్యాంకింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు. దినేష్ కుమార్ను ఎస్బీఐ చైర్మన్గా నియమించిన కేంద్రం 3 సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది.